हेलो व्यूवर्स वेलकम टू सुगुना पोपुल पेटी चैनल मनम पप्पुल पोड़ी वेसी काकरकाय फ्राई चेसुकुंटामंडी चाला बागुंटुंदी साइड डिश बागुंटुंदी पप्पुल पोड़ी काकरकाय वेसुकोनि अन्नं तिनोच्चंडी वेडिवेडिगा तिनोच्चु पेरुगन्नानिकि मज्जिगन्नानिकि सांबार अन्नानिकि साइड डिश बागुंटुंदी चपातीकि बागुंटुंदी ओके व्यूवर्स इदि एट्ला चेयालनो चूस्तामा मरि चूसे मुंदु प्लीज मन चैनल नि सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि लाइक चेयंडि मी फ्रेंड्स कि शेर चेयंडि ओके इदि एट्ला चेयालनो चूस्तामा मरि ओके काकरकाय తీసుకున్నామండి काकरकाय పైన ఇది ఉంటుంది కదా కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది అది ఇట్లా తీసేసుకుంటామండి స్పూన్ తీసుకున్నా స్పూన్ తీసుకొని ఇట్లా పెట్టి పైన నైట్ తీసుకుంటే చాలండి ఇప్పుడు చాకు తీసి ఇది చేసేది కష్టం అనిపిస్తుందండి కొద్దిగా ఇట్లా స్పూన్ ఎత్తుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతది काकरकाय మరి ఎక్కువగానే తీసేది అవసరం ఉండదు ఇవి ఎత్తుకుండేది వరకు తీసేసుకుంటే సరిపోతది చూడండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ప్లాంట్స్ కేసుకున్నాం అంటే పురుగులు పట్టకుండా మంచిగా ఉంటుందండి ఇంట్లో గార్డెనింగ్ ప్లాంట్స్ ఏదైనా ఉంటే కానీ తులసి మొక్కకి దేనికి వేసినా మంచిదండి ఇది బెస్ట్ సవాన్ చేసుకొని పెనం పెట్టుకున్నామండి పెనం లైక్ పల్లీలు తీసుకున్నాము బాగా పల్లీలు ఇట్లా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్నామండి పల్లీలు వేగినాయి ఒక గిన్నె షిఫ్ట్ చేసుకుంటాం పెనం పెట్టుకున్నామండి ఒక హాఫ్ గరిట అంత ఆయిల్ వేసుకుంటామండి ఆయిల్ మీ ఇష్టం అండి కొంచెం ఎక్కువ తక్కువ వాడుకోండి కొద్దిగా ఆయిల్ కాగాలి కొద్దిగా ఆవాలు కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు అండి కొద్దిగా జీలకర్ర వేస్తామండి పోపు మంచిగా రంగు వచ్చేంత వరకు వేయించుకుంటామండి మంచిగా సువాసన వస్తుంది అంతవరకు వేయించుకోవాలి పోపు వేగిందండి ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకున్నాము ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గాని మంచిగా ఉంటుందండి మనం కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాం కదా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి అంటే మనకి తీపి వస్తుంది ఉల్లిపాయల్లో ఒక తీపి ఉండి కాకరకాయలో చేదుని తక్కువ చేస్తుందండి చాలా బాగుంటుంది కొద్దిగా salt వేసుకుంటాము ఉల్లిపాయలు వేగడానికి కాకరకాయలు ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి పొట్టు తీసి సన్నగా కట్ చేసుకున్నాము ఆనియన్ వచ్చేసి గ్లాసీ లుక్ వస్తే చాలండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ కాకరకాయలు వేసి వేయించుకుంటే ఈ ఆనియన్స్ లో ఉండే వాటర్ కాకరకాయల్ని బాగా వేయిస్తుందండి మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా ఆనియన్స్ కొద్దిగా వేగక ముందే వేసినామంటే మంచిగా కాకరకాయలు వేగుతాయి ఇప్పుడు మనం కాకరకాయ కాని salt వేసుకుంటామండి ఇప్పుడు ఇది మూసి పెట్టుకుంటాము ఒక 5 నిమిషస్ తర్వాత చూస్తామండి మీడియం లో పెట్టి బాగా వేగనిచ్చుకుంటాము ఇంతలో మనం పప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా ఇది గాని పొట్టు తీసుకుంటాము పొట్టు తీసుకొని మిక్సీ కేసి చూపెడతానండి పప్పులు బాగిట్లా పొట్టు చెరిగేసుకొని వచ్చుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి 4-5 వెల్లుల్లి దబ్బలు వేసుకొని మిక్సీ కేసుకొని చూపెడతానండి బాగిది ఒక 5 నిమిషస్ బాగా వేయించుకున్నామండి మధ్యలో గాని ఒకసారి తీసి ఇట్లా వేయించి మూత పెట్టుకున్నాము బాగా వేగినాయండి ఆనియన్స్ అంతా వేగిపోయినాయి కాకరకాయ కాని ఉడికిందండి బాగా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకుంటాము కొద్దిగా మిర్చి పౌడర్ అండి ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటాము ఇది బాగా కలుపుకుంటామండి ఇప్పుడు ఒకసారి ఒక పీస్ తీసుకొని salt చూసుకోండి కొద్దిగా తక్కువ ఉందండి salt కొద్దిగా salt వేసుకుంటాము
ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదండి పౌడర్ పల్లి పౌడర్ ఇది ఇందులోకి వేసుకుంటాం ఇప్పుడు నేను వచ్చేసి ఇది రైస్ కి రోజు కూర ఏం చేయలేదండి రైస్ కి కలుపుకొని తింటామండి చాలా బాగుంటుంది మజ్జిగ ఉంటే చాలు మజ్జిగి ఈ ఫ్రై కొద్దిగా కలుపుకొని తినేసి మజ్జిగ వేసుకొని తినామంటే ఫుల్ ఫీల్ అవుతుందండి కడుపు సంతోషపడుతుంది ఈ పొడి వచ్చేసి మన ఇష్టమండి ఎక్కువ తక్కువ వాడుకోవచ్చు నాకు బాగా ఎక్కువ వేసుకుంటే ఇష్టమండి కాకరకాయలకి ఇప్పుడు చక్కెర తీసుకున్నానండి చక్కెర మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి కొద్దిగా వేస్తున్నా ఆ టేస్ట్ వస్తే మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి మీడియం లో పెట్టి ఒక 5 నిమిషస్ ఇట్టే వదిలేయాలండి మంచిగా లోపల మంచి మసాలా అంతా పట్టి కాకరకాయకి బాగుంటుంది మళ్ళీ చూస్తామండి 5 నిమిషస్ అయ్యిందండి బాగా మంచిగా అయ్యింది కలర్ గాని మంచిగా చేంజ్ అయ్యింది బాగా వేగిందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటాం మన వేడి వేడి పప్పుల పొడి కాకరకాయ ఫ్రై రెడీ అయ్యిందండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వ్యూవర్స్ బై